నాటుకోళ్ళకు ఉన్న డిమాండ్ మరే కోడికి ఉండదు. వీటిలో ఉన్న ఔషధ గుణాలు బ్రాయిలర్ చికెన్ లోనూ ఉండవు. అందుకే నాటుకోళ్ళకు అంత గిరాకీ ఉంటుంది. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దేశవాళీ కడక్నాథ్ కోళ్ళకు మంచి గిరాకీ పెరిగింది. దీంతో మధ్యప్రదేశ్ లోని కొంతమంది గిరిజనులు వీటి పెంపకంతో పేదరిక నుంచి బయటపడుతున్నారు, మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మరి కడక్నాథ్ కోళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కడక్నాథ్ మధ్యప్రదేశ్లోని దేశవాళీ కోళ్ల జాతి ఇది. ఒళ్లంతా కారునలుపులో ఉండటం వల్ల దీన్ని స్థానికులు కలిమసి అని పిలుస్తారు. దీని మాంసం కూడా నల్లగానే ఉంటుంది. మధ్యప్రదేశ్లోని దుర్భిక్ష ప్రాంతాలైన జబువా, థార్ జిల్లాలో బిల్లులు, బిలాల తదితర గిరిజనులు కోళ్ల ఫారాలను ఏర్పాటు చేసుకుని కడక్నాథ్ కోళ్లను పెంచుతూ పేదరికాన్ని అధిగమిస్తున్నారు. కడక్నాథ్ కోడి మాంసంలో ఔషధ గుణాలున్నాయని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. దీనివల్ల మధ్యప్రదేశ్లోనే కాదు, హైదరాబాద్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లోనూ కడక్నాథ్ కోడి మాంసానికి మంచి గిరాకీ ఏర్పడింది. నరాల వ్యాధులను తగ్గించే హోమియో మందుల తయారీకి అవసరమైన ఔషధ గుణాలు కడక్నాథ్ మాంసంలో ఉన్నాయి. ఈ మాంసంలో ఐరన్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉందని బెంగళూరుకు చెందిన కేంద్రీయ ఆహార పరిశోధన సంస్థ తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులు, ఆస్మాతో బాధపడే వారికి కడక్నాథ్ మాంసాన్ని మేలైన ఆహారంగా సిఫారసు చేస్తున్నారు. ఈ కారణాల వల్ల కడక్నాథ్ మాంసానికి విపరీతమైన గిరాకీ ఏర్పడి మంచి ధర పలుకుతోంది. అయితే పెరటి కోళ్ళల సంప్రదాయ పద్ధతుల్లో పెంచడం, సరైన వ్యాధి నివారణ చర్యలు పాటించకపోవటం, వినియోగం పెరిగి ఉత్పత్తి తగ్గటం వంటి కారణాలతో ఈ మధ్యకాలంలో కడక్నాథ్ కోళ్ల సంఖ్య భారీగా పడిపోయింది. మంచి గిరాకీ ఉండటాన్ని గుర్తించిన జబువా కృషి విజ్ఞాన కేంద్రం ఈ దేశవాళీ కోడి జాతి అంతరించిపోకుండా కాపాడేందుకు నడుం బిగించింది. ముందుగా జబువా జిల్లాలోని జైదా ప్రాంతంలో శాస్త్రవేత్తలు పర్యటించి సమస్యను అధ్యయనం చేశారు. పెంపకంలో సంప్రదాయ పద్ధతులను అనుసరించడం వల్ల కోళ్ల బరువు పెరుగుదల రేటు చాలా తక్కువగా ఉంది. వ్యాధి చికిత్స, నియంత్రణలో శాస్త్రీయ పద్ధతులను పాటించకపోవటం వల్లే సగం కోళ్లు చనిపోతున్నట్టు వారు గుర్తించారు. రైతులకు కడక్నాథ్ కోళ్ల పెంపకంతో కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. ముందుగా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన జాతీయ వ్యవసాయ ఆవిష్కరణ ప్రణాళిక సంస్థ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చులోనే కోళ్ల ఫారాలను ఏర్పాటు చేస్తుంది. కోడిపిల్లల ఉత్పత్తి కోసం జబువాలోని కృషి విజ్ఞాన కేంద్రానికి ఐసీఏఆర్ 50 లక్షల రూపాయలు మంజూరు చేసింది. కృషి విజ్ఞాన కేంద్రం ప్రతి నెల 5,000 కడక్నాథ్ కోడిపిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తోంది. ఎంపిక చేసిన 500 మంది రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. నాణ్యమైన మేత తయారీ, వ్యాధి నిరోధక టీకాలు వేయటంలో శిక్షణనిచ్చారు. కాలానుగుణంగా టీకాలు వేయటం వల్ల కోళ్ల మరణాలు 50 నుంచి 100% తగ్గాయి. ధాన్యం, ఊక వంటి స్థానికంగా లభించే వనరులతో రైతులే స్వయంగా దానాను తయారు చేసుకుంటున్నారు. దీనివల్ల ఖర్చు తగ్గటంతో పాటు కోళ్లకు పోషకాలతో కూడిన ఆహారం లభించి వేగంగా బరువు పెరుగుతాయి. 5 నెలల్లో పుంజులు 3 కిలోలు, పెట్టెలు 2 కిలోల బరువు పెరుగుతున్నాయి. ఒక్కో కోడిపిల్ల కొనుగోలు ధర 60 రూపాయలు. మేత, టీకాలు వంటి వాటికి మరో 200 ఖర్చు అవుతుంది. కడక్నాథ్ కోళ్లు 5 నెలల్లో అమ్మకానికి వస్తాయి. కిలో 350 చొప్పున మొత్తం కోడినైతే 800 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే ఈ జాతి కోడి పెట్టెలు గుడ్లను పొదగవు. వీటి గుడ్లను నాటుకోళ్ల కింద వేసి పొదిగించుకోవాలి, లేదా ఇంక్యుబేటర్ వాడాల్సి ఉంటుంది. కనీసం 100 కడక్నాథ్ కోళ్లను పెంచుతున్న రైతు 5 నెలల్లో 50,000 రూపాయల నికర ఆదాయం పొందుతున్నారు.
విడతకు 500 వరకు కడక్నాథ్ కోళ్లను పెంచే రైతులు ఉన్నారు. అంటే ఒక్కో రైతు తక్కువలో తక్కువ ఏడాదికి లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కోళ్ల విక్రయానికి అవసరమైన విపణి వ్యవస్థ అభివృద్ధి చెందటంతో కడక్నాథ్ కోళ్లను పెంచే ఫారాల సంఖ్య 300కు చేరింది. క్రమంగా మరికొందరు రైతులు అదే బాటలో పయనిస్తూ స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. దీంతో ఈ ప్రాంతం నుంచి జీవనోపాధి కోసం జరిగే వలసలు నిలిచిపోయాయి. కడక్నాథ్ కోళ్ల పెంపకంలో జబువా జిల్లా వాసులు సాధించిన విజయం దేశంలోని ఇతర వెనుకబడిన కరువు ప్రాంతాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.